ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే టమాటా రసం ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం టొమాటో రసానికి కావాల్సిన పదార్థాలు పెద్ద సైజ్ టొమాటో ఒక మూడు సన్నగా పెట్టుకున్న పచ్చిమిర్చి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిమీర కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని స్టవ్ పైన పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం టెన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మన టమాటా ముక్కలు ఇలా మెత్తగా వేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకుందాం మనం తీసుకున్న టమాటా ముక్కలు చల్లారిన తర్వాత అందులో ఉన్న పల్ప్ని బాగా స్క్వీజ్ చేసుకుని జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం పల్పంతా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ టమాటా జ్యూస్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటా రసాన్ని ఇప్పుడు మనం మరిగించుకుందాం ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనకి టమాటా రసం మరిగేలోపు ఇంకో పక్క పోపు పెట్టుకుందాం నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి ఒక ఐదారు పచ్చిమిర్చి చీల్చుకున్నవి వేసుకుని వేపుకుందాం మనం వేసుకున్న పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని కలుపుకుందాం తాలింపు కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో మనం తీసుకున్న కరివేపాకు కూడా తీసుకుని వేపుకుందాం మనం తీసుకున్న పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి మరుగుతున్న రసంలో వేసుకుని కలుపుకుందాం పోపు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం ఒక ఐదు నిమిషాల పాటు మరగపెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రసంని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మన టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి